బావా మనం ఒక చిన్న గేమ్ ఆడదామా? ఆడదాం. నేను ఒక కాయిన్ తీసుకొని పైకి ఎగరేసా, బొమ్మ వాడితే నన్ను షాపింగ్ తీసుకోవాలి. అవునా? బొరుసు పడితే అదే కాయిన్ ఇంకోసారి ఎగరేస్తా. ఉండు ఉండు బుజ్జి, ఇది రాసుకో. 500 300 800 తెలివి లేదా ఆబే, సరిగా చెప్పనీకే రాదా? చెప్పు. 500 300 800 తెలివి లేదా ఆబే, సరిగా చెప్పనీకి రాదా? ఎప్పుడు ఫోన్ చూసుకుంటా ఉంటావు, పని చేయవు, బాట చేయవు, షాపింగ్ తీసుకోవావు, చీరలు ఇప్పియవు, మేకప్ సామాన్ ఇప్పియవు. ఎందుకు అలుతున్నావు అంతగానం? అబ్బా, హలో డాక్టర్ సాబ్, కుట్లేనికి ఎన్ని పైసలు తీసుకుంటావు? 500 తీసుకుంటా. నీకు దండం పెడతా, 1000 రూపాయలు అయితే మనే తీసుకో. నా భార్య నోటికి కుట్లేయి. అన్నా, నీకు పెళ్ళైంది, అయినా కూడా బట్టలు ఉతుకుతావు, బాసన్లు దోముతావు, బండలు దూడుస్తావు, నీ గింతనన్న తెలివి ఉన్నదా? అదే ఉంటే ఈమెను ఎందుకు పెళ్లి చేసుకుంటా? ఇక్కడ చేసేది ఎవ్వరికి తెలియకూడదు. మన ఆఫీసులా పెన్లాంకు ఎవరు భయపడతారో వాళ్ళు లేచి నిలబడండి. నీ పెన్లాంకు నువ్వు భయపడతావా? లేదు సార్, నువ్వు ఒక్క నువ్వు నిలబడితే నాకు మంచిగా అనిపిస్తలేదు సార్. బుజ్జి, మన పెళ్ళయి 6 సంవత్సరాలు అవుతున్నది, నీకు ఇంకా ఒంటోలు ఉండడానికే రాదు, ఏం చేయాలో అర్థమైతలేదు. బావా, నువ్వు మాటి మాటికి తిడితే నేను మా అమ్మలింటికి వెళ్ళిపోతా. ఆగు, మళ్ళెప్పుడు వస్తావు? నువ్వు వంటలు ఉండడానికి ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు వస్తా. బావా, నా చెప్పు అయిపోయింది, కొత్త చెప్పులు తీసుకురాపో. సైజ్ ఎంత? 9 నంబర్. ఏ కలర్? రెడ్ కలర్. చెప్పులు ఎట్లుండాలి? కొడితే దెబ్బ గట్టిగా తలగాలి. అమ్మ బాబాయ్, హలో లాయర్ గారు, నా భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నా, నాకు విడాకులు కావాలి సార్. వద్దు సార్, నీ భార్యకు విడాకులు ఇస్తే నీ శాలరీలోకి వెళ్ళి సగం శాలరీ నీ భార్యకి ఇవ్వాల్సి వస్తుంది, అప్పుడు నీ చేతికి సగం శాలరీ వస్తుంది. ఆ సగం అన్న వస్తుందనే ఇమ్మంటున్నా. నాకు ఒక అద్భుతమైన బుక్ దొరికింది, అది దొరికినాక నా తలరాతనే మారిపోయింది. ఆ బుక్ దొరికినాక నేను 10 పట్టుచీరలు కొనుక్కున్నా. ఇంతకు ఏం బుక్ అదినమ్మా? మా ఆయన చెక్ బుక్. బుజ్జి, ఏమంటాయి ఇది? నీకు అసలు వంట ఉండడానికి వస్తుందా? ఈ వంట మన కుక్క కూడా తినది. అది తింటలేదనే నీకు పెట్టిన. దేవుడా, నాకు 10 చీరలు దొరికేటట్టు చూడు స్వామి. అట్లనే మా ఆయన వీక్నెస్ ఉన్నాడు, బలం వచ్చేటట్టు చూడు స్వామి. అన్నకు బలం ఎందుకు? ఆ 10 చీరలు ఉతికేది ఈయననే కదా. బుజ్జి, కొన్ని లీలియు పోయి తెచ్చుకోపో. ఈ మధ్యలో నా మాట తింటలేవు, దెబ్బలు తింటావా? ఏంటిది దెబ్బలు తింటావా అన్నావు కదా, ఇంట్లో తింటా.
ఏమైంది బెట ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ కొట్టింది ఊకో ఊకో ఏడవకు ఏడవకు నేను ఎప్పుడన్నా ఏడ్చిన్నా అమ్మ బాబాయ్ బుజ్జి కళ్ళు బాగా తిరిగినట్లు అవుతున్నాయి డాక్టర్ దగ్గరికి పోదాం నాడు సప్పుడు దాకా దుప్పటి కప్పుకొని వండుకో ఆ డాక్టర్ ఇచ్చే బిల్లు చూస్తే నా కళ్ళు తిరుగుతాయి బుజ్జి మా తమ్ముడు మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడంట అయితే మా తమ్మునికి 10 లక్షల కట్నం కావాలంట నువ్వు ఏమంటావ్ మరి మీ తమ్మునికి చెప్పినావా మరి ఏమని పెళ్ళైనాక పెళ్ళం చీరలు ఉతకాలని అమ్మ బాబాయ్ ఏం కుక్కర్ తెచ్చినావ్ పోయి రిటర్న్ ఇచ్చి రాపో ఎందుకు ఇది నన్ను చూసి మళ్ళీ మళ్ళీ విజిలేస్తుంది బుజ్జి లాక్డౌన్ అయిపోయింది బట్టల షాపులు ఓపెన్ చేసిర్రు నీకు చీర తీసుకురావాలనా డ్రెస్ తీసుకురావాలనా నీకు ఉత్కనికే ఏది ఇజ్జుకుంటే అది తీసుకురా బావను నన్ను మాటి మాటి తిడుతున్నావు బయటికి ఎక్క నన్ను పోయి చచ్చిపోతా పో వెళ్ళిపో పోతా అన్నావు మేకప్ వేసుకుంటున్నావు నేను చచ్చిపోయినాక నా ఫోటో పేపర్ల తెల్లగా రావాలి అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ బావా పక్కింటాంటి నాయి 10 చీరల దొంగతనం చేసింది నువ్వేం చేసినావు మరి ఆమె 32 పళ్ళు రాలగొట్టినా అట్లెట్లా రాలగొట్టినావు ఎట్లా రాలగొడతావు నీకు తెలియదా బావా అన్నం తిందామా మమ్మీ ఈ రోజు డాడీ అన్నం తినడు ఎందుకు ఈ రోజు పొద్దున డాడీ నాకు చెప్పాడు పక్కింటాంటి ముఖం చూసి డాడీకి కడుపు నిండినట్లు అయిందంట ఏమైంది ఎందుకు నవ్వుతున్నావు కలల దయ్యం వచ్చింది ఒకటే మాట చెప్పినా పారిపోయింది ఏం చెప్పినావ్ నేను నీ అక్క మొగుణ్ణి అని చెప్పినా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు మాకు 1 మిలియన్ ఫ్రెండ్స్ వచ్చారు మీకందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము మీ యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని నేను ఆ దేవుని కోరుతున్నాను మున్ముందు కూడా నేను ఇంతకంటే ఎక్కువ నవ్వించడానికి ప్రయత్నిస్తాను మీరు కూడా మాకు ఎల్లప్పుడూ ఇలానే ఆశీర్వదించాలని నేను ఆ దేవుని కోరుతున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను 1 మిలియన్ ఫ్రెండ్స్ వచ్చినందుకు మీకందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఓకే బై ఫ్రెండ్స్ ఏమైందన్నా పరిశాల్లో కూర్చున్నావు నేను ఒక అమ్మాయికి లైటింగ్ కొట్టిన తమ్మి 100 ఏండ్లు శిక్ష చేసిర్రు 100 ఏండ్ల అదేం శిక్ష ఇగో పెళ్లి చేసిర్రు బుజ్జి మన పెళ్లి చూపులకు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు బయట కుక్క ఉన్న జాగ్రత్త అని రాసిందుండే కుక్క లేదు ఏం లేదు ఎందుకు రాసిర్రు లేకున్నా అట్లా రాయలే బావా ఎందుకు జనాలు ఇంట్లోకి రానికి భయపడతారు అవునా మన ఇంటి ముంగట రాయిపో అవసరం లేదు ఎందుకు నువ్వు ఉన్నావు కదా బావా పేపర్ రా ఆశ్చర్యకరమైన న్యూస్ ఇచ్చిండ్రు ఏమిచ్చిర్రు మనిషి గడ్డి తింటుండంట దానిలో ఆశ్చర్యం ఏమున్నది నువ్వు రోజు వండితే డాడీ తినేది అదే కదా బావనే చీర అనుకుంటా 2000 ఇయ్యవా బీరువల అన్ని గణం చీరలు పెట్టుకొని మళ్ళా చీర కొనుక్కుంటావు నేను ఇయ్యా ఇస్తావా అయ్యవా ఇయ్యా ఇస్తావా అయ్యవా ఇయ్యా ఏం చేసావో చేసుకోపో హలో అంబులెన్స్ సార్ మా ఆయన కాలు చేతులు ఇరిగిపోయినాయి జల్దీ రండి సార్ ఊకో మజాక్ చేసిన ఇక వాటు నేను కూడా ఫోన్ చేయలే మజాక్ చేసిన బుజ్జి నాకు పెద్ద కంపెనీలా ఇంటర్వ్యూ ఉన్నది పోయొస్తా హలో సార్ మేము బజాజ్ షోరూం నుంచి మాట్లాడుతున్నాము ఆటో పైన 30% డిస్కౌంట్ ఇస్తున్నాము తీసుకుంటారా సార్
వద్దు. రెండు రోజుల తర్వాత ఫోన్ చేయి, మా ఆయన ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి వస్తే ఆట నేను తీసుకుంటా. నమస్తే అన్నా. నమస్తే, చెప్పు తమ్మీ. ఏం లేదన్నా, నాకు ఇద్దరు మరదళ్ళు ఉన్నారు, ఆ ఇద్దరు ఎవరిని పెళ్లి చేసుకోవాలని అర్థమైతలేదన్నా. ఏం లేదు తమ్మీ, వాళ్ళిద్దరికి జగడం పెట్టు, కొట్టుకోమని చెప్పు, ఎవరు ఓడిపోతే వాళ్ళని పెళ్లి చేసుకో. అట్లెందుకన్నా? ఓడిపోయిన ఆమె పెళ్లి అయినాక తక్కువ దెబ్బలు కొడుతుంది. ఏమైందన్నా, పరిశ్రమలో కూర్చున్నావు? పొద్దున నన్ను ఒకడు నీకు తెలివి లేదు అని అన్నాడు తమ్మీ. ఓహో, అందుకు బాధపడుతున్నావా? ఈయన బాధపడతలేడు, వానికి ఎట్లా తెలిసిందని ఆలోచిస్తుండు. నేను మా ఆయనను వీడియోలలో నిజంగానే కొడుతున్నాను అనుకుంటున్నారు కదా మీరు. అదేం లేదు, వీడియోలు కాబట్టి నటించాల్సి వస్తుంది. మా ఆయన అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ నాకు. కొంచెం మెల్లగా చెప్పు. నాకే చెప్పటానివైనావా నువ్వు?